ఏలియన్స్ ఈ పేరు వినగానే మనకు ఏలియన్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. ఈ శివశాల విశ్వంలో మనం మాత్రమే ఉన్నామా? జీవం అనేది ఈ భూమి మీద మాత్రమే ఉందా? అసలు ఏలియన్స్ అనేవారు ఉన్నారా లేదా? ఈ ప్రశ్నలకు మనకు సమాధానం లేదు. అయితే ఏలియన్స్ ఉన్నాయడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. అసలు నిజంగానే గ్రహాంతరవాసులు ఉన్నారా లేరా? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టగానే వెంటనే మీరు నోటిఫికేషన్ వస్తుంది. ఈ అనంత విశ్వంలో కోటాని కోట్ల గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. అందులో భూమి లాంటి గ్రహం మీద మనం ఎలాగైతే నివసిస్తున్నామో అలాగే ఎక్కడ ఒకచోట గ్రహాంతరవాసులు కూడా ఉన్నారని ఒకళ్ళు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే ఇప్పటి వరకు మనకు ఏలియన్స్ జాడ తెలియలేదు. మన సైంటిస్టులు ఎన్నో రకాలుగా ఏలియన్స్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ జాడ మాత్రం మనకు ఇంకా తెలియలేదు. ఇలా ఉండగా కొందరు సైంటిస్టులు అయితే మాత్రం ఒక భయంకరమైన విషయాన్ని చెప్పారు. అదేంటంటే ఏలియన్స్ చాలామంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న విపరీతమైన సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వాళ్ళని అంతం చేసి ఉండవచ్చు అని అంటున్నారు. మన మిల్కీ వే గెలాక్సీలో లైఫ్ ఎక్కడ ఉందా అని వెతుకుతున్న సైంటిస్టులు వాళ్ళ పొంత పుట్టిన 800 కోట్ల సంవత్సరాల తర్వాత ఏలియన్స్ పుట్టి ఉంటారని అంచనాకి వచ్చారు. మన పాలపొంత ఏర్పడి ఇప్పటికీ 1300 కోట్ల సంవత్సరాలు అయింది. అంటే మరి ఏలియన్స్ పుట్టి 400 కోట్ల సంవత్సరాలు అయిందని అనుకోవచ్చు. కేవలం 100 ఏళ్లలోనే మనం మన టెక్నాలజీని ఎంతో డెవలప్ చేసుకున్నాం. ఇప్పటికీ మనుషులు ప్రమేయం లేకుండానే అన్ని పనులు టెక్నాలజీని ఉపయోగించే చేస్తున్నాం. అలాంటిది మరి 400 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఏలియన్స్ ఎంత టెక్నాలజీని డెవలప్ చేసుకుని ఉండాలి? గ్రహాంతరవాసుల దగ్గర ఉన్న విపరీతమైన టెక్నాలజీ, సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అంతం చేసి ఉండవచ్చు అని అంటున్నారు. అది ఎలాగంటే ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లు ఇలా వాటి టెన్షన్లో పడి బీపీ, షుగర్లు తెచ్చుకొని ఎలా అయితే బాధలు పడుతున్నామో కేవలం 100 సంవత్సరాల ప్రజ్ఞానంకే మనం ఇంత పరిస్థితికి వస్తే మరి 400 కోట్ల సంవత్సరాల డెవలప్మెంట్ ఉన్న ఏలియన్స్ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 1961లో ప్రముఖ సైంటిస్ట్ హార్నర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ అవి వినాశనానికి దారితీస్తుంది అని అన్నారు. ఫలితంగా అది జీవం అంతరించిపోవడానికి కూడా కారణమవుతుందని చెప్పారు. 1966లో సాగర్ స్క్లోవిస్క్ అనే సైంటిస్ట్ కూడా ఇలాంటి ప్రతిపాదనే చెప్పారు. ఇదే విషయాన్ని ఇదివరకు చాలా అధ్యాయాలు కూడా సమర్థించాయి. మన ఈ అనంత విషయంలో ఇన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాల మీద ఎక్కడో ఒక చోట ఏలియన్స్ ఉండే ఉంటారు. వాళ్ళు చాలా చిన్న వయసుతో ఉంటారు. వారిని మనం కనిపెట్టడం చాలా కష్టం. గ్రహాంతరవాసులు మన భూమికి చాలా దూరంలో ఉండే అవకాశాలే ఉన్నాయి. మనం ఎలాగైతే ఈ భూమి పైన లైఫ్ని కొనసాగిస్తున్నామో అలాగే ఏలియన్స్ కూడా వేరే గ్రహాల మీద కానీ నక్షత్రాల మీద కానీ ఉండే అవకాశమే ఉంది. అయితే ఇలా ఉండగా ఈ మధ్య మన సౌర కుటుంబం అవతల నుండి అత్యంత శక్తివంతమైన రేడియో సిగ్నల్స్ చేరాయి. ఇంతకుముందు ఎప్పుడూ అవి మన భూమికి రాలేదు. ఆ రేడియో సిగ్నల్స్ అనేవి మన భూమికి 51 లైట్ ఇయర్స్ దూరం నుండి వచ్చినట్లు గుర్తించారు. అంటే మనకు 51 లైట్ ఇయర్స్ దూరంలో మరో భూమి లాంటి గ్రహం మీద ఏలియన్స్ ఉన్నారని అనుకోవచ్చు. సైంటిస్టుల అంచనా ప్రకారం గ్రహాంతరవాసులు కాన్సర్ లేదా అప్సిలాన్ ఆండ్రోమేడా అనే నక్షత్రాల మీద ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఈ అప్సిలాన్ ఆండ్రోమేడా అనే స్టార్ మన భూమికి 44 లైట్ ఇయర్స్ దూరంలో ఒక నక్షత్ర సమూహంలో ఉంది. ఇలా ఉండగా చాలాసార్లు మన భూమి మీద ఎగిరే పల్లెలు లాంటివి, అంటే యుఎఫ్ఓ లాంటివి చూశామని చాలామంది చెప్పారు. ఏలియన్స్ అనేవారు అప్పుడప్పుడు యుఎఫ్ఓల ద్వారా మన భూమిపైకి వస్తున్నారని కొంతమంది ప్రత్యక్షంగా చూశామని చెప్తున్నారు. దీనిని కొంతమంది కొట్టిపాడేసినా కొంతమంది మాత్రం ఏలియన్స్ ఉన్నారని బలంగా నమ్ముతున్నారు. ఈ సువిశాల విశ్వంలో కేవలం మనం మాత్రమే కాకుండా ఎక్కడో ఒక చోట ఏలియన్స్ లాంటి జీవులు కూడా ఉండే అవకాశమే లేకపోలేదు. ఇలా ఉండగా ఈ భూమిపై కూడా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ యాక్టివిటీస్ కూడా జరిగాయని, దీన్ని బట్టి ఏలియన్స్ ఉండే ఉండొచ్చు అని సైంటిస్టులు కూడా నమ్ముతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.